గ్రామీణ ప్రాంత ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాలని చింతపండు ధర కిలో 80 రూపాయలకు పెంచి ప్రభుత్వం కొనుగోలు చేయాలని గ్రామీణ ప్రాంత రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం పట్టించుకొని గిట్టుబాటు ధర కల్పిస్తే మంచి లాభాలు వస్తాయంటున్నారు. ఇప్పుడు చింతపండు అమ్ముతున్నారు అంటే పై నుంచి సోకర్లు వస్తున్నారు, అసలు పైన రేటు లేదు ఏమీ లేదు అంటున్నారు. ఇక్కడ 50 రూపాయలు కొట్టుకెళ్తున్నారు, అక్కడేమో సిటీలు కొట్టుకెళ్ళి 100 రూపాయలకి 120 రూపాయలకి అమ్ముకుంటున్నారు. అక్కడ ఇది రేటు అంత రేటు ఉంది, అక్కడ ఎందుకు లేదు రేటు? ఏది 20 రూపాయలు లాభం అంతే పర్లేదు. ఇక్కడ 50 రూపాయలు 40 రూపాయలకు అమ్ముతున్నారు, ఇంకా పండు బాగాలేదు అనుకుంటే 30 రూపాయలు కూడా కొనుక్కెళ్తున్నారు. అదే పండు అక్కడ 100 రూపాయలకి అమ్ముతున్నారు సిటీలో. గవర్నమెంట్ పట్టించుకొని రైతుకి అదే ఫిక్స్ రేట్ పెట్టి ఎంత 80 రూపాయలకి అమ్మండి అని ఏదో లూస్ పెట్టి అని పట్టించుకుంటే అదే రైతు బాగుపడతాడు. అలాగైతేనే దాని మంచి సరే ఏం సరే రేట్ అసలు లేదు. అమ్ముకో దులిపినందుకు కూలి మంచి అయితే 20 రూపాయలు, అవి బస్తా బట్టలు దులుపుతాడు, అది వచ్చిదే 50 కేజీలు కూడా రాదు. ఆ బస్తా బట్టలు వచ్చి అమ్ముకో వెళ్తేనే ఆ కూలి పనికి రాదు. అలాగే ఇంకా తీసుకునేది ఆ సాగుకారులకే మేలు చేస్తుంది గవర్నమెంట్ ప్రభుత్వం కూడా. ఏదోటికెళ్ళ 40 రూపాయలు కేజీ 30 రూపాయలు అంటారు, వాళ్ళు ఏమో 80 రూపాయలు కేజీ ఇప్పుడు ధర ఉంది. 10 రూపాయలు లాభం చాలు దానికి.